హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్ నేను మీ లక్ష్మి సో మన వెయిట్ లాస్ జర్నీ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది మధ్యలో ఒక ఫోర్ డేస్ అయితే నేను గ్యాప్ ఇచ్చాను కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ థ్రోట్ ఇన్ఫెక్షను ఫీవరు అలాగే చిన్న జర్నీ ఉండిందనమాట అందుకే నేను గ్యాప్ ఇచ్చాను సో సారీ నన్ను చూసి ఫాలో అవుతున్న వాళ్ళు మధ్యలో గ్యాప్ తీసుకొని ఉంటే మాత్రం నా వల్ల మీ డైట్ ఏదైనా బ్రేక్ వచ్చింటే నేను ఎక్స్క్యూజ్ చేసేయండి నేను మాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఈరోజు కూడా ఏమైందంటే ఈవినింగ్ నేను చేసుకున్న మజ్జిగ పులుసు అండి లైక్ పెరుగుతో బట్టర్ మిల్క్తో రసంలాగా చేసుకుంటాం కదా మజ్జిగ చారు మజ్జిగ పులుసు అంటారా అది రికార్డ్ చేయడం అస్సలు మర్చిపోయాను అనమాట సో ఎక్స్క్యూజ్ చేసేయండి చాలామందికి తెలుసు ఎలా చేసుకోవడం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని కార్తీక మాసం కదా ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా పూజ చేసుకొని దీపాలు పెట్టేసుకొని ఫాస్ట్గా రసం చేసుకొని తాగి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకున్నప్పుడు గుర్తొచ్చిందండి అయ్యో నేను రికార్డ్ చేయలేదు అనేసి సో నన్నైతే ఈవినింగ్ నేను ఈరోజు లిక్విడ్ డైటే చేశాను ఓన్లీ ఈ ఫ్రూట్ ఒకటి తిన్నాను సీతాఫలం పండు ఒకటి తిన్నానండి లిక్విడ్ డైట్ చేశాను మాక్సిమం బానే ఉంది నాకైతే కడుపు ఫుల్గానే ఉంది బాగుంది అసలు యాక్చువల్గా సో మీరు నాలాగా ట్రై చేయాలంటే మాత్రం ఒకవేళ మీ హెల్త్ కండిషన్ బట్టి చూసుకోండి మీకు హెడ్ బీపీ కానీ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ అలా ఉంటే మాత్రం మీ హెల్త్ కండిషన్ బట్టే మీరు చూసుకోండి బాగా ఆకలి ఆకలి అనిపిస్తుంటే మాత్రం సేమ్ నేను తీసుకున్నట్లుగానే కాకుండా కాస్త మధ్యలో మధ్యలో లెమన్ జ్యూస్ తాగొచ్చు లేదంటే ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు కాస్త ఎక్కువగా స్వీట్ ఉన్నవి కాకుండా కొంచెం సిట్రిక్ ఫ్రూట్స్ స్ అనమాట లైక్ బత్తాయి కానీ లెమన్ జ్యూస్ కానీ ఇలాంటివైతే తాగండి హ్యాపీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈవినింగ్ మాత్రం నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను దాన్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి సో సేమ్ నాలాగే చేసుకోవాలని అనుకుంటే మాత్రం మజ్జిగ పులుసు మజ్జిగ చారు బటర్ మిల్క్తో మజ్జిగతో చేసుకుంటారు కదా పులుసు చారు కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటారు మేము మజ్జిగ చారు అంటాం కొందరు మజ్జిగ పులుసు అంటారు అలాగే ఉంటుంది కదండి అందుకే రెండు పేర్లు చెప్తున్నాను అనమాట అది చేసుకొని హ్యాపీగా మీరైతే ఫాలో అవ్వండి ఇప్పుడైతే మీరు డీటెయిల్స్ అయితే చూసేయండి వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను మార్నింగ్ తీసుకున్నవి కూడా డిలీట్ చేసేసానండి మెమొరీ సరిపోవట్లేదని పొరపాటున ముందు వీడియో అనుకొని డిలీట్ చేసేసాను సో నా వెయిట్ డీటాక్స్ వాటర్ ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ మీరు తర్వాత వచ్చేసి వెయిట్ వచ్చే సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉన్నానండి తర్వాత వచ్చేసి డీటాక్స్ వాటర్లో సోంపు జీరా తర్వాత వాము అన్నీ వేసుకొని బాయిల్ చేసి బాగా ఉడికిన తర్వాత అందులో మునగాకు పౌడర్ వేసుకొని తాగాను సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇంట్లో లోనే వేసుకున్నటువంటి పాలకూర తర్వాత కొత్తిమీర ఇవన్నీ తీసుకొని పాలకూర పాలకూర బాగా ఇంత కట్ట తీసుకున్నానండి నార్మల్గా పాలకూర మనం బయట తెచ్చుకుంటే ఎక్కువగా పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అవి వేసి చేస్తుంటారు పండు పండిస్తుంటారు కాబట్టి కొంచెం బాయిల్ చేసుకోవాలి అందుకోసమే నేను ఇలా ఇంట్లో చేసుకుంటున్నాను ఇంట్లో పండిస్తున్నాను ఇంట్లో బాల్కనీలో పెంచుకుంటున్నా పండిస్తున్నా కాదు పెంచుకుంటున్నా సో ఇవన్నీ వేసి నా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు లిక్విడ్ డైట్ చేయాలి అని అనుకున్న సాటర్డే కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం దోసకాయ కొత్తిమీర పాలకూర ఇవన్నీ వేసేసి ఎక్స్క్యూస్ మీ జ్యూస్ చేసుకున్న ఇందులో రాహణి నేనైతే వారధి ఫార్మ్స్ నుంచి తెప్పించుకున్నాను వైల్డ్ రాహణి అని చెప్పేసి వారధి ఫామ్స్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు తెప్పించుకున్నానండి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అయితే బిజినెస్ సో ఇలా యూస్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఎందుకు హనీ వేసుకుంటున్నానంటే మనకు కొంచెం క్యాలరీలు అవసరం అందు ఎందుకంటే మొత్తం లిక్విడ్ డైట్ చేస్తున్నాను కదా కొంచెం క్యాలరీ అవసరం అనిపించింది సో ఇందులో లెమన్ విత్ హనీ ఫుల్ లెమన్ వేసుకున్న నేను మీకు కొంచమే చూపించానండి హనీ వేసుకొని రెడీ అయిపోయి మంచిగా డీటాక్స్ అయితే తాగండి నేను ముందు చేసిన క్లిప్స్లో కూడా ఉండింటే బాగుండేదండి అనవసరంగా అవి డిలీట్ అయిపోయి నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి అందుకే మీకు అర్థమయ్యేలాగా నేను టైప్ చేసి టెక్స్ట్ అయితే పెట్టాను అనమాట సో నా డీటాక్స్ వాటర్ అయితే ఇది సారీ డీటాక్స్ వాటర్ కదా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది తర్వాత డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత ఒక పెద్ద సీతాఫల పండు అయితే తిన్నానండి క్యాలరీస్ ఈరోజు ఉన్నా సరిపోతాయి అనమాట కొంచెం ఇవి క్యాలరీ కౌంట్ ఉంటుందండి ఎందుకంటే స్వీట్ కదా ఫ్రూట్ అనేది కొంచెం క్యాలరీ కౌంట్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి లంచ్ కోసం నేను క్యారెట్ సూప్ చేసుకున్నానండి సో దీనికోసం ఒక ఒక రెండు పెద్ద క్యారెట్లు కట్ చేసి తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు తర్వాత మిరియాలు బి బిర్యానీ ఆకు ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట బట్ నాకు ఈ ప్రాసెస్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదండి మీరు అన్ని కుక్కర్లో వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు నేను మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది కూడా బాగుంది ఇలా అన్ని అన్నిటిని ఇందాక చూపించిన అన్నిటిని చిన్న రోట్లో వేసి దంచేసి ఓ రెండు పచ్చిమిర్చి కొద్దిగా బిర్యానీ ఆకు అన్నీ వేసేసి కొద్దిగా నేనైతే ఇక్కడ మీ బట్టర్ వాడలేదండి మీరు నెయ్యి లేదా బట్టర్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను గానుగట్టు నువ్వుల నూనె వాడుతున్నాను సో టూ టేబుల్ స్పూన్స్ వేసాను సో సో మీరు ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేను ఇంతకుముందు మునగాకు పౌడర్ సూప్ చేశాను చేశానండి వీడియోలో సేమ్ అదేలాగా కొద్దిగా కందిపప్పు అన్నీ వేసుకొని కూడా మీరు ఇది సేమ్ ఇలా క్యారెట్ అన్నీ వేసుకొని కుక్కర్లో వేసుకొని కూడా చేసుకోవచ్చండి మీకు సూప్లు ఎక్కువ తాగడం అలవాటు ఇది వచ్చేసి గోధుమ పిండి అండి ఒక స్పూన్ గోధుమ పిండి వేసాను సో ఇలా మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట కొద్దిగా చిక్కగా అవుతుంది కదా అందుకోసము తర్వాత క్యారెట్ని బాయిల్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి బట్ నాకు మిక్సీ జాగ్రత్త లేకపోవడం వల్ల ఇలా చేశాను ఇది టేస్ట్ అయితే కుదిరింది కానీ అంత కంఫర్టబుల్గా తాగాలి అనిపించలేకపోయింది సో నాకు కొద్దిగా అలవాటే కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా తాగిన తర్వాత సాల్ట్ వేసాను కొద్దిగా కారం వేసాను మీరు మీ మీ టేస్ట్కి తగినట్లు మీరు మసాలాలు యాడ్ చేసుకొని నేను కొద్దిగా ఘాటుగానే తాగాలనిపించింది నాకు త్రోట్కి బాగాలేదు కాబట్టి సో కొంచెం వాటర్ వేసేసి కొత్తిమీర వేసి ఇలా బాయిల్ చేసుకున్నానండి ఇలా టోటల్గా బాయిల్ అయిన తర్వాత కూడా ఇంకా బాగా మరిగించేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు మిక్సీ పట్టుకొని తాగొచ్చు బట్ బట్ ముందే అన్నీ వేసి క్యారెట్తో పాటు అన్ని మసాలాలు వేసి కూడా మిక్సీ పట్టుకొని మరిగించి కూడా చేసుకోండి ఇలా నేను మిక్సీ పట్టలేదనమాట ఇలానే కొద్దిగా కొద్దిగా ఇలా తినడానికి వీలయ్యేలాగా చేసుకున్నట్లుగా చేసుకున్నాను బట్ ఇది నాకు ఇంతకుముందు మిక్సీతోనే వేసుకున్నానండి బాగా ప్యూర్గా లైక్ జ్యూస్ లాగా చేసుకున్నాను అనమాట అది బాగుండింది ఇది నాకు అంత కంఫర్ట్గా లేదు ముందే చెప్తున్నాను నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను సో సూప్స్ అసలు తాగడం లే తాగడం రాని తాగడం అలవాట్లేదు లేని వాళ్ళు మాత్రం ఇలా చేసుకోవద్దు ముందే చెప్తున్నా ఈ టేస్ట్ అంతా బాగుంది కానీ కొంచెం ఎక్కువసేపు పట్టిందనమాట తినాలా తాగాల అన్నట్లుగా అంత కంఫర్టబుల్గా లేదనిపించింది బట్ ఓకే బాగుంది టేస్ట్ బాగుంది ఓకే నో ప్రాబ్లం మీరు చేయవలసిందల్లా అన్ని మసాలాలు ఒకేసారి కుక్కర్లో వేసుకొని కొంచెం టేస్ట్ మీకు తగినట్లుగా మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా చేసుకోండి లేకపోతే మొత్తం తయారైన తర్వాత మిక్సీ పట్టుకొని సూప్ లాగా జ్యూస్ జ్యూస్ కాదు సూప్ లాగా చేసుకొని తాగండి ఆ తర్వాత వచ్చేసి ఇదేంటి ఫోర్ ఓ క్లాక్కి నేను మళ్ళీ ఎస్టర్డే తాగినట్లుగానే ఇదేంటి సొంటి కాఫీ తాగుతున్నానండి సొంటి కాఫ్ సొంటి పాలు సొంటి కాఫీ సొంటి టీ ఎలా అయినా అనుకోండి ఏం వేసుకోలేదు పాలు విత్ బెల్లం అండ్ సొంటి పౌడర్ అండి అంతే తర్వాత నైట్ది వీడియో చేయడానికి అస్సలు గుర్తులేదని చెప్పాను కదా మజ్జిగ పులుసు మజ్జిగ చారు చేసుకొని అయితే ఒక కప్పు మంచిగా తాగేస్తారు చాలా హ్యాపీ అనిపించింది మధ్యాహ్నం మిస్ అయ్యాను కాబట్టి తర్వాత గుడిలో ఒక కప్పు పెరగన్నం పెట్టారండి ఐ మీన్ దద్దోజనం కప్పు కాదులేండి చిన్నగా కొద్దిగా పెట్టారు సో ఇలా ఈరోజు అయితే అయిపోయింది తర్వాత మునగాకు పౌడర్ అయితే తయారు చేయడానికి ఇంకో బ్యాచ్ ఆకులు తెచ్చి పెట్టుకున్నానండి ఇంకా ఇవన్నీ నీట్గా పుల్లలు అన్నీ క్లీన్ చేసి నీట్గా తయారు చేసుకోవాలి ఈరోజైతే ఇలా అయిపోయింది సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కూడా నేను చేసిన ఉన్నాయి ఒక్కసారి మీరు ఛానల్లో చెక్ చేయండి ఇలా డైట్ వీడియోస్ మీరు హెల్తీగా కావాలని అనుకుంటే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ